మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో సినిమా అంటే అది ఖచ్చితంగా హిట్ అనేంతలా ఫిక్స్ అయ్యారు ప్రేక్షకులు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చూస్తున్న త్రివిక్రమ్ ఇంతలోనే నిర్మాణ బాధ్యతలను తీసుకుంటున్నాడట. ఇప్పటికే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కలిసి కృష్ణ చైతన్య డైరెక్షన్ లో నితిన్ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అది సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను నిర్మించే ఆలోచనలో ఉన్నాడట త్రివిక్రమ్. ఈసారి త్రివిక్రమ్ శర్వానంద్ ను తన హీరోగా సెలెక్ట్ చేసుకున్నాడు. రీసెంట్ గా శతమానం భవతితో హిట్ అందుకున్న శర్వానంద్ ప్రస్తుతం చంద్రమోహన్ డైరెక్షన్ లో రాధా మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్ సినిమా చేస్తాడట శర్వానంద్. త్రివిక్రమ్ ఒక్కడే నిర్మిస్తాడా లేక హారిక అండ్ హాసిని రాధాకృష్ణతో కలిసి సినిమా ప్రొడ్యూస్ చేస్తాడా అన్నది ఇంకా తెలియలేదు. మొత్తానికి శర్వానంద్ త్రివిక్రమ్ ఆలోచనల్లో పడ్డాడంటే ఖచ్చితంగా మనోడి దశ తిరిగినట్టే. ఇప్పటిదాకా కొత్త దర్శకులతో సినిమాలు చేస్తూ వచ్చిన శర్వానంద్ క్రేజీ కాంబినేషన్లో చేయడం ఇదే మొదటిసారి. మరి త్రివిక్రమ్ శర్వానంద్కు ఎలా సినిమా అందిస్తాడో చూడాలి.